ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఒక మహాలోకాన్ని మనకి ఇవ్వాలి అనుకున్నాడు అన్నది వాస్తవం. ఆ మహాలోకాన్ని మనకి ఇవ్వాలనుకున్న ఆయనకు అడ్డంగా కోటానుకోట్ల మంది దేవదూతలు దేవునికి పరిచర్య చేసేవాళ్ళుగా పుట్టబోయే దేవుని పిల్లలైన మనకు కూడా పరిచర్య చేసేవారుగా ఉన్నారు అని, అలాంటి దేవదూతలలో తిరుగుబాటు వర్గం ఒకటి బయలుదేరిందని, ఆ బయలుదేరిన తిరుగుబాటు వర్గం వాళ్ళకు కూడా పరలోకం కావాలని, పరలోక సింహాసనాన్ని ఆక్రమించుకోవాలని దేవునితో యుద్ధాన్ని ప్రకటించింది ఘటసర్పం. అదే మీరు ప్రకటన 12:7 చదివారు. అంతట పరలోకమందు యుద్ధము జరిగింది. అపవాదని, సాతానని, ఘటసర్పమని రకరకాల పేర్లతో పిలువబడిన ఇది దేవుని సైన్యాలైన మిఖాయేలుతో యుద్ధం చేయలేక పరలోకం నుండి గెంటివేయబడిందని, అలా గెంటివేయబడిన అపవాది తొలి మానవ జననము వరకు ఎదురు చూసినట్టుగా మనం చూసాం. ఇక ఘటసర్పం పరలోకంలో ఆరంభించిన యుద్ధ భేరి భూమి మీద మనుషుల మధ్య ఇప్పటికీ మనుషులు మనుషులు యుద్ధం చేసుకొని కొట్టుకు చంపుకునే పరిస్థితి ఎంత భయానకమైన వాతావరణాన్ని కలిగించిందో ఈరోజు మనం ప్రపంచ దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలు మనకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పరలోకంలో దేవుని సైన్యాలతో తలబడలేక పడద్రోయబడింది. అలా పడద్రోయబడిన దాని గురించి బైబిల్లో ఏం రాశాడో చూడండి. ప్రకటన గ్రంథం 12:12 మీద వచనం చూడండి. 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు అని మన కోసం చెప్పబడింది. కింద ఏమంటున్నాడో చూడండి. అందుచేత పరలోకమా, పరలోకంలో ఉన్నటువంటి దేవదూత మిగిలిన దేవదూత గణములారా, కోట్లాది మంది మీరు ఉత్సహించండి. మీరు భూమి సముద్రమా, మీకు శ్రమ, భూమికి శ్రమ అన్నాడు. ఎవరికి శ్రమట? భూమికి శ్రమ. భూమికి శ్రమ. సూర్యుడికి శ్రమ ఉండకూడదా? చంద్రుడికి శ్రమ ఉండకూడదా? అంగారక గ్రహానికి శ్రమ ఉండకూడదా? గురుగ్రహానికి, బుధగ్రహానికి, శనిగ్రహానికి వీటికి శ్రమ ఉండకూడదా? నక్షత్రాలకు శ్రమ ఉండకూడదా? ఆకాశానికి శ్రమ ఉండకూడదా? ఎవరికి శ్రమట? భూమి సముద్రమా, మీకు శ్రమ. బాంబులతో, విమానాలతో, మరణాయుధాలతో, భయంకరంగా కత్తులతో, గుదియలతో, కొడవళ్లతో, మరి ఎన్ని మరణాయుధాలు ఈరోజు గొడ్డళ్లతో నరుక్కుంటున్నారు మనుషులు. ఎందుకు తెలుసా అలా నరుక్కుంటున్నారు? దేవునిపై పగబట్టింది ఆ ఘట సర్పం అపవాది, ఒక మహాశక్తి. అది ఎక్కడికొచ్చి స్థావరం ఏర్పాటు చేసుకుందటది? ఎక్కడికొచ్చి స్థావరం ఏర్పాటు చేసుకుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 చూడండి. ఏలైనగా మనము పోరాడున్నది. మీరు పోరాడాలంట ఎవరితో? శరీరులతో కాదు. శరీరులతో కాదర్రా అన్నాడు దేవుడు. మీరు పొడుచుకుంటున్నారు? మీరేంటి మీరు చంపుకుంటున్నారు? మనుషులు చంపుకుంటున్నారేంటి? మీరు పోరాడేది శరీరాలున్న మనుషులతో కాదయ్యా. మరెవరితో? ప్రధానులు ఉన్నారు శరీరాలు లేకుండా, అధికారులు ఉన్నారు శరీరాలు లేకుండా కనబడకుండా, ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులు ఉన్నారు కనబడకుండా శరీరాలతో. ఆకాశ మండలమందు వీళ్ళంతా స్థావరం ఏర్పాటు చేసుకున్న దురాత్మల సమూహాలు, వాళ్ళతో మీరు పోరాడాలి అన్నాడు. ఆకాశ మండలంలో కాపు కాసాయంట, పొంచి ఉన్నాయంట. అప్పుడప్పుడు ఎవరైనా చంపటానికి ప్లాన్ చేసుకుంటారు చూసారా? ఆ ప్లాన్లో దారి కాస్తారు, మాటు వేస్తారు, కత్తులు పట్టుకుంటారు, తుపాకీలు పట్టుకుంటారు, గొడ్డళ్ళు పట్టుకుంటారు, వేట కొడవళ్ళు పట్టుకుంటారు. అంతే, అటువైపు వస్తున్న వారిని
కారుల్లో వెళ్ళినా వ్యానల్లో వెళ్ళినా నడిచి వెళ్ళినా దేని మీద వెళ్ళినా అడ్డగించి బండి నుంచి కిందకు దించి పరుగులెత్తించి పరుగులెత్తుతుండగా నరుకుతూ పరిగెడతారు. మాటు వేశారు వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలైన మన అందరి కొరకు జాగ్రత్తగా వినాలి మీరు. ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలమైన మన అందరి కొరకు వాడు మాటు వేశాడు. ఎక్కడో తెలుసా? ఆకాశమండలమందు. గెద్ద ఆకాశంలో ఎగురుతుంది. అది ఎగిరేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? మీ ఇంట మీ గుమ్మంలో మీరు కోలగుడి వేసి మూసిన ఆ కోడి తన పిల్లల్ని చూస్తుంది. అది ఎంతో ఆకాశంలో అంత దూరంలో ఉంటుంది. మీ ఊరు మీద తిరుగుతుంది అది. ఎందుకంటే ఆ కోడి పిల్లని ఎత్తుకుపోవాలని. అంత పైన ఉన్నది మీ గుమ్మట మీ ముంగిటిలో ఉన్న కోడి పిల్ల చిన్నది కనబడిందంటే దాని కళ్ళు ఏం కళ్ళు మీరు ఆలోచించండి. అలాగే భూమి సముద్రమా మీకు శ్రమ. మనుషులు సముద్రాన్ని భూమిని సముద్రంలోన చేపలు అనుభవించండి. ఆకాశం దగ్గరే పక్షులు తినండి. భూమి మీద జంతువులను తినండి. స్వాధీనపరచుకోండి. విస్తరించండి. సంతోషంగా ఉండండి. నా పని కొరకు పుట్టిన మీరు నా కొరకు బ్రతకండి అని దేవుడు చెప్పి భూమండలం మీద తన పిల్లల్ని జాగ్రత్త పెట్టాడు. జాగ్రత్తగా ఉంచాడు. జాగ్రత్తగా ఉండండి అని. కానీ అది మాత్రం ఆకాశమండలం నుంచి గురి చూస్తుంది మనల్ని కొట్టేయటానికి, మనల్ని మోసగించటానికి. అందుకే ప్రకటన 12:12 ఏం మాట రాయబడిందో చూడండి. భూమి మీకు శ్రమ, సముద్రము మీకు శ్రమ అన్నాడా? తర్వాత ఏమంటున్నాడు చూడండి 12:12. అపవాది అయిన ఘట సర్పము, ఎర్రని సర్పము, దయ్యము, అదృశ్య శక్తి, బలమైన విపత్కర శక్తి ఏం చేస్తుందట? తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై ఆ ఘట సర్పం మీ దగ్గరికి వచ్చింది. చెప్తున్నాడు పరలోకం నుంచి ఒక మనకు గంట గంట వాయిస్తున్నాడు. గంట ఏంటా గంట తెలుసా? మీ కొరకు అపవాది తనకు సమయం కొంచెమే ఉంది. దేవుడు తనకు ఎక్కువ కాలం ఇవ్వలేదని తెలిసిపోయింది. కొంచెం కాలంలోనే అది చచ్చిపోబోతుంది. చచ్చిపోబోతున్న ఆ కాలంలోనే దేవుని కొరకు బ్రతుకుతున్న మిమ్మల్ని తనతో తీసుకుపోవాలని అనుకుంది. బహుక్రోధము గలవాడై బహుక్రోధము గలవాడై మీ ఎద్దుకు దిగి వచ్చి ఉన్నాడు. ఆకాశము నుండి పరలోకము నుండి గెంటి వేయబడిన ఈ దురాత్మ, ఘట సర్పము, భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన వారిని మృంగివేయడానికి మీ దగ్గరకు వచ్చింది. అందుకేనండి యుద్ధాలు, అందుకేనండి మరణ హోమాలు, అందుకేనండి మానభంగాలు, అందుకేనండి దోపిడీ విధానాలు, అందుకేనండి మోసాలు. ఆలోచించారా? దయ్యం వచ్చి చేసిందని మీరు నమ్ముతున్నారా? వీటిని దయ్యం చేసిందండి. మిమ్మల్ని మార్చేసింది, త్రాగుబోతులుగా మార్చింది, తిరుగుబోతులుగా మార్చింది, వ్యభిచారులుగా మార్చింది, దొంగలుగా మార్చింది, మానభంగాలు చేసేవారిగా మార్చింది, మనుషులను చంపేవాళ్ళుగా మార్చేసింది. దాని పని చేసుకుంటూ పోతుందండి. ప్రపంచమంతా మోసపోయిందండి. ప్రపంచ ప్రజలందరూ దాని మాయలోనే పడున్నారండి. అందుకంటున్నాడు వాడు బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూడండి దేవుడికి ఎంత ప్రేమ అండి. మనకు ముందు జాగ్రత్తగా ఎలా చెప్పాడండి, రోడ్డు మీద పోయేటప్పుడు అక్కడ రోడ్డు తవ్వేసి ఉన్నప్పుడు ఏం చేస్తారండి? అక్కడకు బోర్డు పెడతారు, ప్రక్కగా వెళ్ళండి అని. ఎర్రని బోర్డు మీద తెల్లని అక్షరాలు రాస్తారు మీకు కనబడాలని. ప్రక్కగా రోడ్డు రిపేరులో ఉంది, ప్రక్కగా వెళ్ళండి అని బోర్డు పెడతారు ప్రభుత్వం వాళ్ళు, రోడ్డు రిపేర్ చేసేవాళ్ళు. దేవుడు కూడా 66 పుస్తకాలలోని మహాజ్ఞానాన్ని మీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీ మీద పగబట్టి మీకు నేను ఇస్తానన్న లోకాన్ని మీకు రాకుండా చెయ్యాలని పరలోకంలో యుద్ధం చేసింది అది. అలా యుద్ధం చేయటానికి పూనుకున్నది పరలోక సైన్యాలు. దానితో యుద్ధం చేయటం వలన అది గెంటి వేయబడింది పరలోకం నుంచి. అలా కింద పడిపోయినది మీకోసం, మిమ్మల్ని మోసగించడానికి ఎదురు చూసింది. ఆదాము పుట్టినప్పుడే ఆదాము లేని సమయాన్న అవ్వను మోసగించింది. ఆడు దేవుని శాపానికి లోనయ్యారు, ఏదేనులో నుండి గెంటి వేయబడ్డారు, ఆ తర్వాత పిల్లల్ని కన్నారు. మొదలు పుట్టిన కొడుకు ఎవరో తెలుసా? వాడే కయ్యను. వాడు మంచోడు కాడు, హంతకుడు, కూనీకోరువాడు.
సొంత తమ్ముణ్ణి చంపిన దుర్మార్గుడు. ఆదాము అవ్వల తొలిపంట, ఆదాము అవ్వల మన ఆది తల్లిదండ్రుల తొలిపంటే హంతకుడై పుట్టాడే. ఆలోచించండారా, ఎంత మోసం చేసింది అది ఏదైనా వనంకి వచ్చి దేవుని కాపుదలలో ఉన్న పిల్లల్ని వనంలో లేకుండా బయటికి ఇంటి వేయించింది. అందుకే ఈరోజు ప్రపంచం అంతా విస్తరించిపోయారు మానవాళి. విస్తరించిపోయిన మానవాళిలో ఏం పెట్టింది? ఈ దేశం నీది, ఈ దేశం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ రాష్ట్రం నీది, ఈ ప్రాంతం నీది, ఈ ప్రాంతం నీది, నీ కులం ఇది, వాళ్ళ కులం అది. ఎన్ని భేదాలు పెట్టిందండి మానవాళిలో, ఎంత మోసం అండి. ఇది ప్రజలకు అనుకుంటున్నారా అండి? అమెరికా వాడికి తెలుసా? ఇది ఆఫ్రికా వాడికి తెలుసా? ఆలోచించండి, మనకు తెలిసే పని మన ఇండియా వాళ్ళకే. ఎంత కుట్ర పన్ని మానవాళిని, మనుషులను నాశనానికి నడిపిస్తున్న ఈ భయంకర పరిస్థితిని ఒక్కరైనా వాసన కట్టారండి, పసిగట్టారండి. కుక్కకు తెలిసిపోద్దండి వాసన, వాసన బట్టి దొంగడు పట్టుకుంటుందండి కుక్క, కుక్క పట్టుకుంటుందండి. దానికంటే శ్రేష్ఠులమే మనం, దానికంటే గొప్పవాళ్ళమేం మనం? మనం తెలుసుకుంటున్నామా మనల్ని పాడు చేయడానికి వచ్చినవాడు మన మధ్యనే ఉన్నాడన్న సంగతి? మన కళ్ళ ముందు ముక్కుపచ్చలారనిగా పుట్టినవాడు, చక్కగా అంతక్కగా ఉన్నవాడు, బుద్ధిగా ఉన్నవాడు ఏంటి త్రాగుబూత అయిపోయాడు అనుకుంటావు. అలా త్రాగుతూ త్రాగుతూ ఏదో ఒక రోజున రోడ్డు మీద త్రాగుతూ పడిపోతే చూసి దుఃఖపడిపోతావు, ఏంటి ఇలా మారిపోయాడు అని. ఎందరో భార్యలు అయ్యో నా భర్తలను త్రాగుడు మానిపించలేకపోతున్నామండి అంటున్నారు. డాక్టర్లు హాస్పిటల్కు తీసుకెళ్ళినా నువ్వు చచ్చిపోతావు ఇక తాగితే అన్నా, సరే చచ్చిపోయినా పర్వాలేదు కానీ తాగుతానంటాడు. ఎలా మార్చేసిందండి వీళ్ళందరినీ. అందుకే దేవుడు ఒక హెచ్చరిక రాశాడు బైబిల్లో. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనతో చెప్తున్నాడండి, నా పిల్లలారా నిబ్బరమైన బుద్ధిగా ఉండాలి, మీరు మెలకువగా ఉండండి. మీ విరోధి మిమ్మల్ని పరలోకానికి రానేయకుండా, పరలోకాన్ని ఒకప్పుడు మీరు రాకముందు కాజేయాలనుకున్నవాడు ఆ దుష్టశక్తి, ఆ ఘటసర్పం మిమ్మల్ని పరలోకానికి రానేయకుండా మీ మధ్యకు వచ్చాడు. మిమ్మల్ని వేటాడుతున్నాడు, మిమ్మల్ని వెంటాడుతున్నాడు, మిమ్మల్ని పరుగులు తీస్తున్నాడు. మీరు జాగ్రత్త సుమ్మా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలే ఎవరిని మృంగుదునా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు. ఒక ఇండియా, ఒక అమెరికా, ఒక జర్మనీయా, ఒక ఇంగ్లండా, ఒక ఫ్రాన్సా, ఒక న్యూజిలాండా, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాడు. ఎవరిని మృంగాలి, ఎలా మింగేయాలి? కులాల పేరట మింగేయాలా, దేవుళ్ళ పేరట మింగేయాలా, మతాల పేరట మింగేయాలా, వర్గాల పేరట మింగేయాలా, పదవుల పేరట మింగేయాలా? ఎలా మింగేయాలి? ఎలాంటి పిచ్చి వీళ్ళలో రేపి వీళ్ళ చంపేయాలి? మిమ్మల్ని వెతకుచు గర్జించు సింహము వలె వెతకుచు తిరుగుచున్నాడు. ఎవరు? ఘట సర్పం. ఇది మనకు కనబడటం లేదు, అలా కనబడితే ఇప్పటికి ఏ కొండ మీదకో పారిపోయేవాళ్ళం. కనబడని అదృశ్య శక్తి, మీరు చూడడానికి ఆలోచించటానికే ఇది దృశ్య రూపకం అంతే. ఎంత పగబట్టి తిరుగుతుందట, చదవండి మరలా మాట. మీ విరోధి అయినా పోవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుతున్నా అని వెదకుచు తిరుగుచున్నాడు. వెదకుచు తిరుగుచున్నాడు. ఈరోజు పిల్లలు చూడండి ఎలా పాడైపోయారు. ఒక చోట తిన్నగా ఉండరు, రోడ్డు అంటే తిన్నగా నడవరు, బయటికి వెళ్తే ఇంటికి తొందరగా రారు, బడికి వెళ్తే చదువు రాదు, తల్లిదండ్రులకు తల్లిదండ్రుల మాట వినరు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి కైనీలు, గుటకాలు, సిగరెట్లు, మందు అన్ని అలవాట్లు. అవునా? చిన్నప్పుడు జిలేబీ తింటాడు, లేదంటే లడ్డు తింటాడు. ఒకప్పుడు మా చిన్నప్పుడు మేము తినడమంటే అదే మాకు, ఎందుకురా తిండిపోతూ అయిపోతున్నావు అనేవారు అది తిన్నా సరే. ఇప్పుడు ఏడ్రా తాగుబోతూ అయిపోతున్నావు అంటున్నారు చిన్నోడే. ఎలా పాడైపోయిందండి సమాజం రోజు రోజుకి, రోజు రోజుకి, రోజు రోజులకి, రోజు రోజుకి. ఎందుకనే ఎందుకు ఇలా అయిపోతుంది సొసైటీ అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ సమాజం ఎందుకు ఇలా అయిపోతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించరండి, ఆలోచించరు.
వాళ్ళ పిల్లలు చూసి పొంగిపోతారు, డాన్స్ బేబీ డాన్స్ అంటాడు. ఆ చిన్న పిల్లలు డాన్స్ చేస్తుంటే అబ్బో ఆనందం తల్లిదండ్రులకి, ఏమి డాన్సులు అండి అవి, అన్నం పెట్టేవా, సమాజాన్ని బాగు చేసేవా, ఆ తర్వాత నిన్ను డాన్స్ చేయిస్తుంది అది. ఎంతమంది జీవితాలతో ఆడుకుంటుందండి, ఎలా పాడు చేసేస్తుందండి అందరినీ, రకరకాలుగా పాడు చేస్తుంది. ఆ తర్వాత ఖాళీ దొరికిందని వంటలు వార్పులు వండుకొని తినండి, మాంసం ఎలా ఉండాలి, చికెన్ ఎలా ఉండాలి, సలాడ్ ఎలా ఉండాలి, అది ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి, తిండి, ఆ తర్వాత తిరగడం. కొండ మీదలకి ఎంతే ఒకడో, మోటార్ సైకిల్ మీద ఫీడ్ చేసేవాడు ఒకడో, మొగ్గలేసి కాళ్ళు ఇరిగిపోయిన ఒకడో, అయ్యో ఎన్ని చూపిస్తున్నారండి కళ్ళ ముందు టీవీని చూస్తుంటే, అన్ని విన్యాసాలే. లోకమంతా ఎలా చెడిపోతుందో, చచ్చిపోయినా పర్వాలేదు పేరు కావాలంటే, వాడికి చచ్చిపోయినా పర్వాలేదు పేరు కావాలి, అందుకే పుట్టావా. నీ పుట్టుక వెనుక ఎంత చరిత్ర ఉందో నీకు తెలుసా? దేవుడు ఈ దేహాన్ని నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? బైబిల్ చూద్దాం, ఎందుకు ఇచ్చాడో, ఈ చెయ్యి ఎందుకు ఇచ్చాడో, ఈ కాళ్ళు ఎందుకు ఇచ్చాడో, ఈ తలకాయ ఎందుకు ఇచ్చాడో, ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడో ఒకసారి బైబిల్ ఇప్పు చూద్దామా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం, మీ అవయవాల్ని నోరు కానివ్వండి, నాలుగు కానివ్వండి, పెదవులు కానివ్వండి, ముక్కు కానివ్వండి, కళ్ళు కానివ్వండి, కాళ్ళు కానివ్వండి, చేతులు కానివ్వండి, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండరా అంటున్నాడు దేవుడు. ఎంత మంచోడండి, ఏనండి, మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా దేనికి అప్పగించొద్దు అన్నాడు? పాపానికి అప్పగించొద్దు. రెండు చేతులు తీసుకుంటాడు, ఒక చేతిలో గ్లాస్ ఉంటుంది, ఒక చేతిలో సీసా ఉంటుంది. ఏమంటే ఆ సీసాలో ఎంత అందంగా పోస్తాడు, చక్కగా పోస్తాడు, మంచి రంగు. ఏమంటే ఒక గుట్టక వేస్తాడు, ఆనందంగా వేస్తాడా అంటాడు, విషం తాగాడా, విషమే తాగుతున్నాడు మరి. ఎలా అయిపోయాడండి. ఆ తర్వాత ముక్కు ఉందా తినడానికి అంటాడు, ముక్క కావాలా, కక్క తింటావా, తేను. ఆ తర్వాత కుక్కలా వీధిలో పడతావా, మీద నుంచి ఏదైనా పోతే చేస్తాను, తాగితే ధైర్యం వస్తుందండి అంటాడు పాపం. ఈ చేతిని సీసా, ఈ చేతిలో గ్లాస్, ఈ రెండింటినీ చూస్తున్న రెండు కళ్ళు, ఆ మసాలా వాసన, ఇలా వాసన చూస్తాడు, బా మంచి నాటు సరుకురా అంటాడు, మంచి నాటు సరుకు వాసన చూస్తాడు. ముక్కెందుకు వాడాడు? వాసన చూడటానికి, విషయాన్ని వాసన చూడటానికి. కళ్ళు ఎందుకు వాడుతున్నాడు? ఓ పొంగిపోతున్నాడు, దాని రంగు చూసి, దాని పొంగు చూసి, గ్లాసులో పొంగుతుంటుంది అవునా. నోరు తెరిచాడు, ఓ వేస్తాడు, గొంతుకు లోబడి, పేగులు లోబడి విషం దిగుతుంది కడుపులోకి. నేను బ్రతకనివ్వడానికి కాదు, దేవుని కోసం బ్రతకనివ్వటానికి కాదు, నిన్ను చంపేయటానికి. మీ అవయవాలను దుర్నీతి సాధనాలుగా పాపానికి అప్పగించకండరా. మీరు కూడా యేసును నమ్మి, ఆయన నమ్మిన తరువాత మీరు బాప్తీసం పొంది తిరిగి లేచారు, పరలోకం కోసం బ్రతుకుతున్నారు అని ఒకవేళ మీరు అనుకుంటే, మీ అవయవాల్ని నీతి సాధనాలుగా అంటున్నాడు. కిందకి వెళ్ళేసరికి మీ అవయములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. చప్పట్లు కొడతారా దేవుని పాటలు విని? వెరీ గుడ్. ప్రార్థన చేస్తారా ఈ నోరున్నందుకు? మంచి పాట పాడతారా ఈ నోరున్నందుకు? ఏమండి ఎంత సంతోషం అండి. దేవుని కొరకు వాడవలసిన ఈ దేహాన్ని దేనికోసం? దేనికోసం? మీరు ఒక గేదెని పెంచుకుంటారు, మీ పంట పొలాల్లో తీసుకెళ్తారు ఆ గేదెని, అవునా? మీ పంటను తిన్నస్తారా దాన్ని? తిన్నెవరు. ఆ గట్టు మీద ఉన్న గడ్డి మాత్రమే తినాలి. వెరీ గుడ్. పంట అంతా ఇంటికి తెచ్చుకుంటారు, ధాన్యం అంతే కదండి, ధాన్యం అంతా ఇంటికి తెచ్చుకుంటారు, గడ్డి ఏం చేస్తారు? మళ్ళీ ఆ పశువుకే వేస్తారు. మీకు పనికిరాదు కదా, మనం గడ్డి తినం కదా, కానీ గడ్డి దానికి వేస్తాం. ఆ తర్వాత దాన్ని మీళ్ళు తీసుకెళ్తారు, దాన్ని ఆడిస్తారు, పొట్టు మరి తౌడు చిట్టు అంటారు మరి మా ప్రాంతంలో, మీ ప్రాంతంలో మరి ఏమంటారు, ఆ ధాన్య పొడి, ఆ పిండి, అదేం చేస్తారు? అది మళ్ళీ పశువుకి వేస్తారు. లోపల తెల్లగా ఉన్న గింజ, బియ్యం గింజ, అది మనకి మళ్ళీ అది కడుగుతారు. కడిగినప్పుడు ఆ కడిగిన తాలూకా కుడుతో కడుగు అంటారు చూసారా, ఆ కడిగిన నీళ్ళు అయ్యేదానికి మళ్ళీ అయ్యి మీ గేదికే, మరి ఉడికి రాను మీకు వార్చిన తర్వాత వచ్చిన గెంజి అది దానికే.
ఇవన్నీ నీకు పనికిరావు కనుక దానికి పడేశావు. కానీ అది ఏదైనా పనికిరాంది నీకు ఇస్తుందా? స్వచ్ఛమైన సంపూర్ణమైన పవిత్రమైన తెల్లని రంగులో బలమైన పాలిస్తుంది ఇస్తుందా? అవి తెచ్చుకుంటారు, గడ్డ పెరుగు పెట్టుకుంటారు, వెన్న తెచ్చుకుంటారు, వెన్న తీస్తారు, నెయ్యి తీస్తారు. మరి ఎంత ఆనందంగా తీసుకుంటారు దాన్ని. మీకు పనికిరానివన్నీ దానికి పడేశారని ఏ రోజైనా అనుకుందా? ఎంత మంచిదండది. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చాడు దాన్ని. భూమి మీద జంతువులన్నీ మీవే అన్నాడు. అందుకే నీకు పనికిరానివి నీ చెత్త, నీకు చెత్తగా ఆటంకంగా పనికిరాని దానిగా నీ కాళ్ళకి ఎక్కడో అడ్డు తగులుతుందో ఏమని అది తీసుకుంటుంది. నీకు మంచి పాలిస్తుంది. నీ దేవుడు అంతే కదా, ఈ ప్రకృతి అంతే కదా. ఈ ప్రకృతిలో స్వచ్ఛమైన గాలి, ప్రకృతిలో స్వచ్ఛమైన వర్షం నీళ్లు, స్వచ్ఛమైన పంట వెరుశనక్కాయ టక్కన మంచిది. నిజంగా ఏ కార్పెంటర్ అంత చక్కగా చేయలేడండి. ఆ పెట్టి చిన్న పెట్టి మూడు పలుకులు పెట్టి రెండు పలుకులు పెట్టి ఒక పలుకు పెట్టి ఉంటుందా వేరుశనక్కాయ? మీరు పల్లీలు అంటారా దాన్ని? వేరుశనగకాయ అంటాం. ఏమండి మరి ఆ చక్కటి పెట్టి దానికి మీరు తినేస్తారా? వేరుశనక్కాయ వేరు, వేరుశనగ పలుకులు తింటారు. మరి విత్తనాలు ఏం చేస్తారు? విత్తనాలు కూడా పగలగొట్టే కదండి, ఆ పెట్టి తీసేసి జల్లుతారు. వేరుశనగ పల్లీలు మళ్ళా పొలంలో జల్లుతారు, మళ్ళా దానికి పెట్టొస్తుందా? మళ్ళా వేరుశనగ పలుకులకు పెట్టొస్తుందా? మళ్ళా భూమి మీద లోపల ఎన్నో పలుకులు, ఆ పలుకులకు ఎన్నో పెట్టెలు. ఎంత మంచి దేవుడు అండి. ఆయనకి అన్యాయం చేయాలని ఎలా అనిపిస్తుందండి? మీకు ఎలా అనిపిస్తుంది ఆయనకి అన్యాయం చేయాలని? అందుకే దేవుడు నిన్ను కోరుకోతున్నాడు ఈ రాత్రి. ఏంటో తెలుసా? నా కోసం నువ్వు పనిచేయవా? కర్ణాటక రాష్ట్రం ఉంది ఏమండి, మరి ఎన్నో లక్షల మంది ఉన్నారు కర్ణాటక వాసులు. మరి వాళ్ళందరికి వెళ్ళి దేవుని మనసు చెప్పరా మీరు వెళ్ళి? అక్కడ క్యాసెట్స్ ఉన్నాయి, అక్కడ పుస్తకాలు ఉన్నాయి, అక్కడ విసిడీలు ఉన్నాయి. మీకెవరు నేర్పించిన అవసరం లేదు. అందులో నేను మాట్లాడిన ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఉన్నాయి. అవి చక్కగా పెట్టుకొని చూడండి, బాగా నేర్చుకోండి, బాగా మీ బైబిల్ చదువుకోండి. పక్కనున్న పల్లికి వెళ్ళండి, ఆ పక్కనున్న పట్టణానికి వెళ్ళండి, ఆ పక్కనున్న రాష్ట్రానికి వెళ్ళండి. దేవుని మాటలు చెప్పరా? దేవుని మనసు చెప్పరా? వాడి కోసం పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పరా? ఆ దుష్టుడు గురించి, ఆ సర్పం గురించి మీరు చెప్పరా? సమాజాన్ని అటు పాడు చేస్తుందండి, సమాజాన్ని నాశనానికి నడిపిస్తుందండి అది. మరి మీరు చేసే పనేంటి? మీరు ఏ పని చేయరా? ఏ పని చేయకపోతే ఎలా చేయాలా? ఉందా? చేయాలి. మీకు ఇష్టమైనవన్నీ ఇచ్చాడా దేవుడు? దేవుడు మీకు ఇష్టమైన ఇచ్చాడా? చిన్న కళ్ళు గుడ్డు పండు అంతేనా? చిన్న కళ్ళు గుడ్లు. ఆకాశాన్ని చూస్తున్నావు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తున్నావు. అమ్మ బాబోయ్ ఎంత మంచి కళ్ళు, అవునా? అన్నీ కనబడుతున్నాయి. ఇంకా ఇదే రంగు అనగానే ఎరుపు అంటావు, ఇదే రంగు నీలం అంటావు, ఏ రంగు పసుపు. ఏంటి ఆ నల్ల గుడ్డులోనే ఇన్ని రంగులను పసిగట్టే శక్తి దేవుడు పెట్టాడా? అవును. ఒక చిన్ని కంటిలో ప్రకృతిలో ఉన్న రంగులు, ప్రకృతిలో ఉన్న అందాలు చూసే శక్తి పెట్టాడు. బెత్తిడ నాలిక అంతేనా? నాలిక బెత్తిడే. కానీ ఎన్ని రుచులు పెట్టాడు దానికోసం. మీకు నాలుగు పెడతానని తెలిసి దేవుడు నాలుగుకు అవసరమైన ఎన్నో రుచులు ప్రకృతిలో పెట్టాడు ఆయన. మీ అవయవాలు వాసన, ఎన్ని వాసనలు విరికిడి, ఎన్ని శబ్దాలు. శరీరములో ప్రతి అవయవానికి అవసరమైన ప్రతి దానిని నువ్వు లెక్కింపలేనంత విస్తారమైనంత సంపద ప్రకృతిలో మీకోసం తన పిల్లల కోసం పెట్టాడు. మీకు ఇష్టమైనవన్నీ ఆయన ఇచ్చాడు. ఆయనకి ఇష్టమైంది మీరు ఎప్పుడు చెప్పండి? ఏమండి గిన్నెడు చన్నీళ్ళు ఎవరైనా మనకి ఇచ్చారనుకోండి, చన్నీళ్ళు నీళ్ళు తాగేసి చెంబల వారేస్తావా? అమ్మ నీళ్ళు ఇవ్వండి దప్పిక అని అడిగారనుకోండి, ఎండన పోయి రోడ్డు ప్రక్కన ఇంట్లో ఆ తల్లి ఒక చెంబుడు నీళ్ళు మనకి ఇచ్చింది, ఒక గ్లాసుతో నీళ్ళు ఇచ్చింది, నీళ్ళు తాగాం, ఆ గ్లాస్ ఇలా గిరాట వేసేస్తావా, ఇలా పడేస్తావా? చాలా సంతోషం అండి, మీకు వందనాలండి, చాలా థ్యాంక్స్ అండి, మాకు నీళ్ళు ఇచ్చారండి అని చెప్తారే. ఒక కిన్నెడు చన్నీడు ఇచ్చినందుకే ఎదుట మనిషిని చూసి వందనాలు, థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్తున్నారే. ప్రతి నిత్యం నువ్వు పీల్చే ఈ ప్రాణవాయువు, ఆ గాలి లేకపోతే మనం బతకలేము.
అలాంటి ప్రాణవాయువుతో సహా ఈ శరీరానికి అవసరమైన ప్రతి అవసరతను తీరుస్తున్న నీ కన్న తండ్రికి ఇష్టాన్ని నెరవేర్చాలని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా? మరి మీకు పరలోకం ఎలా ఇస్తారు చెప్పండి? చచ్చిపోతే పరలోకానికి ఎలా వెళ్తారు? ఏమండి పని చేస్తే కదండి ఎవరైనా డబ్బు ఇస్తారు. కూలీ చేస్తేనే పని, పొలంలో వెళ్ళి పని చేస్తేనే కదా కూలీ డబ్బులు ఇస్తారు. ఏ పని చేయకుండా జీతం ఇవ్వండి ఎవరిని అడుగుతారు? ఏ పని చెయ్యని నీవు భూమి మీద ఏ ఒక్కరిని ఏమీ యాచించలేవే, అడగలేవే. ఏ పని చేయకుండా నీవు పరలోకానికి ఎలా వెళతావు? మరి ఎలా చేర్చుకుంటాడు ఆయన? చేర్చుకోడే. చచ్చిపోయినంతా స్వర్గస్తులయ్యారని మీరు అనుకుంటే అయిపోద్దా? చచ్చిపోయినందరూ స్వర్గానికి పోతున్నారని అయిపోతుందా? ఈవేళ పండగ రోజు చచ్చిపోయాడండి, పరలోకం ఓపెన్ అయిపోయి ఉంటుందని గేట్లు తీసేస్తుంటాయి అనుకుంటున్నారా? పండగ లేదు, పబ్బము లేదు. ఏ రోజు చచ్చిపోయినా దేవుని పని చేయని వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. చెయ్యాలండి. ఇన్నిచ్చిన తర్వాత దేవుడు నిన్ను అడిగినప్పుడు నువ్వు దేవుని పని చేయవా? వాటిని చేయడానికని ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చదువుకున్నాం Rom 2:10. మరి దేవుని పని చేయవలసిన మీరు ఎవరి పనిలో ఉన్నారు చెప్పండి. ఉదయం లేస్తారు, ఓకే, పొలానికి వెళ్ళారు, వచ్చారు, సాయంకాలం అయిపోయింది, వచ్చారు, పండుకుంటుపోయారు, మళ్ళీ తెల్లవారులు వచ్చారు, మళ్ళీ పనికి వెళ్ళిపోయారు. మరి తండ్రి పని ఎప్పుడు చేస్తారు? తండ్రి పని ఎప్పుడు చేస్తారు? 12 సంవత్సరాలు యేసుప్రభుకి పండక్క తీసుకెళ్ళింది తల్లి, జాతర లాంటిది, యెరూషలేములో జాతర జరిగేది, ఆ జాతరకు తీసుకెళ్ళింది. అప్పుడు యేసుప్రభు ఆ జాతరలో ఉన్నాడు. 2 రోజులు ప్రయాణమే వెళ్ళిపోయారు తల్లిదండ్రులు, మరియమ్మ, యోసేపు. యేసుప్రభు కనబడలేదు. ఏది యేసుప్రభు కనబడలేదు అంటే మళ్ళీ వెనక్కి వచ్చారు. వెతుకుతూ వెతుకుతూ దేవాలయంలోకి వెళ్ళేసరికి ఆయన అక్కడ శాస్త్రులను, పరిసయ్యులను, ధర్మశాస్త్ర ఉపదేశకులను, జ్ఞానవంతులను చెప్పుకునే వాళ్ళందరూ ప్రశ్నలు అడుగుతున్నాడట ఆయన. 12 సంవత్సరాల్లో ఎంత మంచి గుణం వచ్చిందండి. మీరు మీ పిల్లల్ని అలాగే పెంచుతున్నారా? మీ పిల్లల్ని బాగా పెంచుతున్నారా? పెంచకపోతే మీకే తలపోటు. దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. ఇప్పుడు చెప్పాను కదా, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. మరి పెంచరా? యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. లోకాసువార్త 2:49 యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి, మీరు ఎలా నన్ను వెతుకుతున్నారు అమ్మా నాన్న? మీరు ఎందుకరా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి భూమి మీదకి తన పని కోసం పంపించాడు కదా, నేను నా తండ్రి పని మీద ఉండవలనని మీరు ఎరుగరా? మరి తండ్రి పని చేయకపోతే ఎలా వెళ్తారండి పరలోకానికి? చెయ్యాలి కదా. మరి చేస్తారా? రేపటి నుంచి చేయాలి. మీరు ఎంతో దూరాల నుంచి, ఎన్నో గ్రామాల నుంచి, మరి మరి రాత్రి ప్రయాణం చేసి మీరు వచ్చారు. చాలామంది 5 రోజులు పట్టేస్తున్నారు. మరి మంచి మాటలు వింటున్నారు. మీకు అందరికి అబ్రహాం గురించి తెలుసు కదా. అబ్రహాం గురించి, విశ్వాసులకు తండ్రి, ముసలాడైపోయాడు, పండు ముసలాడైపోయాడు, శారా గర్భం ఉడిగిపోయింది, పిల్లలు పుట్టరిక, దేవుడు వచ్చాడు వాళ్ళ ఇంటికి, భోజనం పెట్టాడు, మంచి భోజనం, మంచి గొర్రె, మంచిది, మరి కోడిని కోసాడు, లేగదోడని కోసాడు, పెట్టాడు. అప్పుడు దేవుడు ఒక మాట ఇచ్చాడు, ఏంటో తెలుసా? మీదటికి ఈ కాలాన్ని వస్తాను, అబ్రహాం నీకు మంచి కొడుకు పుడతాడు అన్నాడు. పుట్టాడు. ఏం పేరు? ఆయన పేరు ఇస్సాకు, శాంతమూర్తి. ఇస్సాకు, ఇస్సాకు పుట్టాడు. చిన్న చిన్నగా పెరుగుతున్నాడు. ముద్దు ముద్దు అడుగులేస్తున్నాడు, ముద్దు ముద్దు మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళా వచ్చాడు దేవుడు, తెలుసు కదా. ముసలి కాలంలో ఆ వృద్ధ దంపతులకు, ముసలివాడుకు కొడుకు పుట్టాడు. ఆ కొడుకుతో ఆడుకుంటున్నారు. చిన్న చిన్న ముద్దు ముద్దు మాటలు మొలుగుతున్న రోజులు ఆ రోజు. ఇస్సాకి దగ్గరికి వచ్చాడు దేవుడు. అబ్రహాము అని పిలిచాడు. ఏనాయనా అని అడిగాడు. నిన్ను ఒకటి అడుగుతాను ఇస్తావా అన్నాడు. నిన్ను ఒకటి అడుగుతాను ఇస్తావా? ఏంటి కావాలి నాయన? నీకు ఒక్కగానొక్క కొడుకైనా ఇస్సాకును నాకు బలివ్వాలి. బలి ఏమండి? మనకెంత కోపం వచ్చేస్తుందండి ఆ మాట అడిగితే. ఇచ్చినట్టు ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావా? అది ఇవ్వకుండా పోయి పోవచ్చు కదయ్యా. ఇవ్వటం ఎందుకు? మళ్ళా నేను నరకటమా? నేను తగలబెట్టటమా బలివ్వటం అంటే? ఇది అన్యాయం అన్నాడు అబ్రహాము. మాట్లాడలేదు.
షారాకి భార్య షారాకి చెప్పలేదు. తెల్లవారు లేచిపోయాడు. ఇద్దరు పనులు పిలిచాడు. పదబ్బాయి మనం వెళదాం అన్నాడు. మరి భార్యకి ఏం చెప్పాడు షారాకి మనం మనకు తెలీదు. ఏదో సరదాగా పిల్లల్ని ఏదో ఊరు చూడడానికి వెళ్తున్నామని ఏదో అనొచ్చు అనుండొచ్చు. కొడుకుని తీసుకున్నాడు. కట్టెలు చీరాడట, ఎందుకంటే బాగా కాలాలి కదా, అందులో ఇస్సాకు బాగా కాలిపోవాలి, మంట ఆరిపోయిందంటే చికాకు. కట్టెలు చీరేసి కట్టెలు కట్టి చక్కగా కర్రలు గాడిద మీద వేసి ఇద్దరు పనులు తీసుకొని ఎక్కడికి వెళ్ళమంటావు నాయన, 3 రోజులు 2 రోజులు ప్రయాణం చేయముందు మొరియా దేశానికి వెళ్ళు, అందులో కొండలున్నాయి, మొరియా దేశంలో కొండలున్నాయి, ఆ కొండల్లో ఒక కొండ మీదకి నువ్వెక్కు, అక్కడ నీకు అక్కడ ఒక బలిపీఠం కట్టు, ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చు, ఆ పేర్చిన కట్టెల మీద నీ కొడుకు కాళ్ళు చేతులు కట్టాయి, దాని మీద పరుండబెట్టు, కత్తితో నరికేసి నిప్పంటించు. మీరు అనుకుంటున్నారా దేవుడిది పాషాణ హృదయం అని? లేదు. తన కొడుకు తన మీద ఎంత అభిమానం చూపిస్తున్నాడో, తన కొడుకు అబ్రహామైన తన కొడుకు తనని ఎంత ప్రేమిస్తున్నాడో, ఒక కన్న తండ్రే తన మనస్సును చూస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన కొడుకును ప్రేమిస్తున్నాడా? పనోళ్ళు కొండ కింద చేశాడు, కట్టెలు ఇస్సాకు నెత్తిన పెట్టాడు, నిప్పు పట్టుకున్నాడు. చూడండి ఎవరు పెట్టాడు కట్టెలు, ఎవరు పెట్టాడు ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు కట్టెలు కర్రలో, నిప్పు పట్టుకున్నాడు కత్తి పట్టుకున్నాడు ఇస్సాకుని కొండ మీదకి తీసుకెళ్తున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు ఇస్సాకు, నాన్న కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కానీ దహన బలికి మండించడానికి పీక కోసేసి కాల్చటానికి దహన బలి, దేవునికి అవసరమైన దహన బలి పశువేది గొర్రెది అని అడుగుతున్నాడు. ఏమండి ఆ ముసలి హృదయం, ఆగిపోవాలండి గుండె, ఆగిపోవాలి ఆ మాటకు. ఆయన ఏమన్నాడో తెలుసు, దేవుడు చూసుకుంటాడు ఆయన. కొండ మీద తీసుకెళ్ళాడు, అన్నట్టుగానే బలిపీఠం కట్టాడు, కట్టెలన్నీ పేర్చాడు, కొడుకును కట్టేసి దాని మీద పొరుండబెట్టాడు. అదంతా చూస్తున్నాడు దేవుడు, అదంతా చూస్తున్నాడు. మిలుకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలను దేవునికి ఇవ్వండి అన్నది చూడండి. అక్కడ మీ చేతులతో మంచి దేవుని పనులు చేయండి, మీ కాళ్ళతో దేవుని పనులు కొరకు నడవండి, మీ నూటితో దేవుని మాటలు చెప్పండి, మీ కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వండి, అనేక ఆత్మలను రక్షించండి. ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత నిత్య దేవుని సన్నిధికి మనం అంత ఆనందంగా చేరిపోతాం. ఒకవేళ దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చకుండా నీ ఇష్టాన్నే భూమి మీద నువ్వు నెరవేరుస్తున్నావు అనుకో, భూమి మీద నీ ఇష్టాన్ని నువ్వు నెరవేరిస్తే ఏమవుతుందో చదువుతావా? చదువుదామండి, ఒక మంచి మాట చదువుతాం బైబిల్లో నుంచి. లూకా సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. ఒక ఆయన చచ్చిపోయాడు, ఎవరట ఆయన? ధనవంతుడు, చనిపోయి నరకానికి వెళ్ళిపోయి ఆ జ్వాలల్లో ఆ మంటల్లో మండిపోతున్నాడు. మండిపోతూ ఒక వేని కొన్నను ముంచి నీళ్లు అడుగుతున్నాడు ఒక చుక్క. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? అందుకు 16వ అధ్యాయం 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా నీవు ఏంటి అని విలగైపోయావు, నన్ను దేవుడు ఎవడు కూడా తెలుసా, ముసలితనంలో కొడుకునిచ్చాడా, నాకు పెంచుకున్నానా, నేను పెద్దవాడిని చేశానా? అప్పుడు అడిగాడయ్యా నా కొడుకుని, నీలాగ నేను నా ఇష్ట ప్రకారంగా నేను మాట్లాడలేదు, వెళ్ళాను నా కొడుకుని తీసుకుని మొరియా దేశానికి వెళ్ళాను, అక్కడ చంపేయాలనుకున్నాను నా కొడుకుని దేవుని కోసం. అప్పుడు ఆకాశం నుంచి పరలోకం నుంచి ఒక మాట వచ్చింది, ఆగో అబ్రహామా అన్నాడు, నా కొడుకుని నాకు ఇచ్చేసాడు, మరలా నువ్వేమో భూమి మీద పుట్టి డబ్బు ఉంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టుగా నీ పని చేసుకున్నావు, ఉదయం లేచిన కాడికి రాత్రి పడుకున్నంత వరకు నీ పనే, నెలంతా నీ పనే, సంవత్సరం అంతా నీ పనే, బ్రతుకంతా నీ పనే, ఇక్కడికి వచ్చి నీళ్ళు అడుగుతున్నావు నువ్వే. కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు కదా, కనుక అగ్ని జ్వాలల్లో నువ్వు బాధపడ. మనం చూస్తున్నావే మన జీవితకాలంలో సూర్యుడిని,
పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడు. మన తాతలదే చూశారు, మన తాతల తాతలదే చూశారు. భూమి పుట్టక ముందు మనం లేంగా, అప్పుడు కలిగాయి ఇవన్నీ, అప్పుడు భూమి మీద పుట్టాం. ఆదాము నుంచి ప్రతి ఒక్కళ్ళు ఆ సూర్యుడిని చూస్తున్నారు, ఆనాటి నుండి మండుతూనే ఉంది. ఎప్పుడైనా తగ్గిందా, వేడి తగ్గిందా, వెలుగు తగ్గిందా చెప్పండి. సృష్టిలో మన కళ్ళ ముందు కనిపించే సూర్యుడే మండుతుంటే ఆత్మ, ఆత్మ అంటే ఏంటి, పురుగు అన్నాడు దాన్ని, పురుగు పురుగు ఆత్మ. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇక్కడ సూర్యుడు ఆరటం లేదు, పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా నరకం ఎలా ఉంటుంది చెప్పండి. అగ్ని ఆరదు, ఆత్మని నీ పురుగు చావదు. నేను చచ్చిపోయాను అనుకోండి, చచ్చిపోయాను నేను, సుందరరావు గారిని ఏం చేస్తారు, చూడడానికి వస్తారు మీరు. ఎక్కడ ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆయన లేడు, వెళ్ళిపోయాడు. మరి ఇంటి దగ్గర ఉన్నదెవరు, పిట్లో, పిట్లో ఉన్నదండి సుందరరావు గారి శరీరం. శవం అంటారు దాన్ని, అది ఎవరికి కావాలి, ఎవరికి వద్దు, పాతేటవే. అది కాల్చిన మట్టిలో పూడ్చిన, నన్ను ఎందుకు పూడ్చేస్తున్నారు ఇంట్లో ఉంచకుండా అని అడుగుతుందా. కట్టెల మీద కాలుస్తుంటే నన్ను ఎందుకు ఇక్కడ కాలుస్తున్నాను అంటారా. ఎలా కాలిపోతే చూస్తారండి, తట్టుకోగలరా మీరు. సెంట్లు వాడుతున్నాం, పౌడర్లు వాడుతున్నాం, ఎన్ని వాడుతున్నాం అంటే దీనికి ఎంత తిండి పెట్టావు, ఎన్ని వేల గొర్రెలు తినేస్తుంటాం మన జీవితకాలంలో, అవునా, ఎన్ని లక్షల కోళ్ళు తినేసి ఉంటాం, ఎన్ని చెరువులు నీళ్లు తాగేసి ఉంటాం. ఒకళ్ళు ఒకరు ఒకరి గురించి చెప్తున్నాను. ఆ కట్టెల మీద దాన్ని పడేసి కొంచెం గుండు గట్టి, ఒరిజినల్ అది, అదేనండి మానవ జీవితం. ఈ కట్టెల మీద కాలుస్తున్న ఈ దృశ్యాన్ని మనం చూడలేకపోతే, ఈ కట్టెని, ఈ దేహాన్ని మనం పోయిన తర్వాత ఆత్మ, అది ఆ నిత్యాగ్ని దండనలో 60 ఏళ్ళు చేసిన పాపాలకు కాలవు, 60 ఏళ్ళు చేసిన పాపాలకు కోట్ల సంవత్సరాలు కాలాలి నువ్వు. అందుకే దాన్ని ఏమన్నాడు, ఆరని అగ్ని, నిత్యాగ్ని, నిత్య మరణం. బైబిల్లో దీన్ని ఏమని పిలిచాడు, నిత్య మరణం, నిత్య అగ్ని. నరకమున వారి పురుగు, ఎలా పురుగుల్లాగా విలవెల్లాడుతున్నారు చూసారు అందాక, వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. దేవుడికి ఒక మాట ఇవ్వాలి, మీరు దేవుని కోసం బ్రతకండి.